నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగా నేను నీ దేవుడిని యెహోవాకు, నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. ఏమిట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏమవుతుంది ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉంటే? ఎప్పుడు ఆలోచించారా అసలు ఏమవుతుంది ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉంటే? అడుగుతున్నాను, కామన్ సెన్సే వాడదాం. ఏ ఇంటిలోనైనా ఇద్దరు తండ్రులు ఉంటారా? మీ ఇంట్లో ఉన్నారా ఇద్దరు తండ్రులు? ఏమవుతుంది ఇద్దరు లేక 3 తండ్రులు ఉంటే? ఒక గ్రామానికి ఒక ప్రెసిడెంటే ఉంటాడా, ఒక సర్పంచే ఉంటాడా, లేకపోతే 3 ఉంటారా? ఒక సర్పంచే ఉంటాడు. ఏమవుతుంది 3 సర్పంచులు ఉంటే? ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారా, 3 ఉంటారు? ఒక ముఖ్యమంత్రే ఉంటాడు. ఏమవుతుంది 3 లేక 4-5 ఉంటే? ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడా, లేకపోతే 4-5 ఉంటాడా? ఏమవుతుంది 4-5 ప్రధానమంత్రులు ఉంటే? కామన్ సెన్స్తో మనం ఆలోచించినట్లయితే అస్తవ్యస్తంగా ఉంటుంది, అర్థం అర్థం లేకుండా ఉంటుంది. క్రైస్తవ సంఘమా సమాజమా? దేవుడు సెలవిచ్చాడు ఏమని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నీకు, నేనే దేవుడను. ఒకసారి నేను ఒక మీటింగ్లో ఏదో సన్మాన సభ ఏర్పాటు చేసి నాకేదో అవార్డు ఇవ్వాలని పిలిచినప్పుడు ఒక వ్యక్తి ముఖ్య అతిథిగా వచ్చి, నేను ఒక క్రైస్తవ బోధకునిగా ఆమెను గుర్తించి, యెహోవా దేవుడు నేనే దేవుణ్ణి అని చెప్పి అంటాడు స్వార్థపరుడు అని చెప్పి, తాను యెహోవా నేనే దేవుడు అన్నాడు, మనం అలా కాదు అని చెప్పి తన విశ్వాసాన్ని గురించి, తన నమ్మకాలను గురించి చాలా గొప్పగా చెప్పింది. ఎందుకని యెహోవా నేనే దేవుడను అన్నాడు? కారణం ఏమిటి? మీ అబ్బాయి ఒక సూపర్ మార్కెట్లో తక్కుపోయాడు. ఏడుస్తూ కనిపిస్తే ఎవరో వచ్చి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ దగ్గరకో, కౌంటర్లో ఉన్న వ్యక్తి దగ్గరకో తీసుకొచ్చారు. ఎవరో ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు అని అంటే, అప్పుడు ఆ మేనేజర్ లేక కౌంటర్లో ఉన్న వ్యక్తి సూపర్ మార్కెట్ చుట్టూ వెళ్ళి, మీ అబ్బాయి ఒకవేళ తప్పిపోయినట్లయితే క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్నారు, తండ్రి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వీళ్ళ నాన్న ఎవరు, ఇక్కడ వీళ్ళ అబ్బాయి ఏడుస్తున్నాడు అని చెప్పి గట్టి గట్టిగా అరిచాడు. తన పక్కన ఉండాల్సినటువంటి కుమారుడు కనిపించకపోయేసరికి, ఈ అనౌన్స్మెంట్ వినేసరికి పరుగు పరుగున వచ్చాడు, దయచేసి రెస్పాండ్ కండి, ఈ అబ్బాయి తండ్రి ఎవరో అని అంటూ ఉంటే తండ్రి పరుగు పరుగున వచ్చి ఏమంటాడో చెప్పండి. ఈ అబ్బాయి తండ్రి ఎవరో అని అంటే ఏమంటాడు ఎటు చెప్పండి? నేనే అంటాడు, మనమే అంటూ. అలా అంటే అర్థం లేదు, పద్ధం లేదు. నేనే, తను కన్నాడు కాబట్టి నేనే అనగలుగుతాడు. దేవుడు మనిషిని సృష్టించాడు కాబట్టి నేనే దేవుడును అని చెప్పగలిగాడు. అది స్వార్థం ఎలా అవుతుంది?